ఏపీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్ సంబంధించి పెండింగ్లో ఉన్న పదివేల కోట్ల బకాయిల చెల్లింపులపై సంచలన ఇవ్వండి ఉద్యోగ సంఘాలు కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది వీటి నుండి కొంచెం పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని లైక్ చేసి తోటి ఉద్యోగమిత్రులు మిత్రులు వీడియోని అయితే షేర్ చేయండి తప్పనిసరిగా బకాయిలు సకాలంలో జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి ముందుకు తీసుకువెళ్ళ వెళ్తారని మన ఛానల్ తరఫున కూర్చున్నాం ప్రభుత్వానికి ఏప్రిల్ ఐదు వరకు కూడా డెడ్ లైన్ విధించడం జరిగిందండి పెండింగ్ బకాయిల విషయం తేల్చండి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అయితే భావిస్తున్నారు అయితే దీనికి సంబంధించి రేపటి నుంచి మళ్లీ ఉద్యమం స్టార్ట్ అవుతుందండి బొప్పరాజు ఇక్కడ చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీ అమరావతి జేసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు అయితే సమస్యల పరిష్కారం కోసం రేపటి నుంచి మలివిడత ఉద్యమం స్టార్ట్ అవుతుందని తెలిపారు పదివేల కోట్ల బకాయిలు ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావాల్సి ఉందని పేర్కొన్నారు ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు అయితే ఎంప్లాయీస్కి సంబంధించి చేయవలసింది చాలామంది త్వరలోనే విడతల వారీగా దశల వారీగా చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతూ ఉందండి ఇప్పటి వరకు కూడా ఎంప్లాయీస్కి సంబంధించి ఎటువంటి బెనిఫిట్స్ అయితే కల్పించలేదు సో త్వరగతిన ఈ ఎంప్లాయీస్ యొక్క ఆర్థిక సమస్యలని క్లియర్ చేయాలి అలాగే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గల పెండింగ్ డిఏ బకాయిలు క్లియర్ చేయాలి టీఆర్సీ ఏరియర్ సంబంధించి ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి అలాగే సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెడతానని చెప్పేసి సీఎం జగన్ గారు మేనిఫెస్టోలో ప్రకటించారు దానికి అనుగుణంగానే ఓపీఎస్ను ప్రవేశపెట్టాలని చెప్పేసి ఉద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారు అలాగే పెండింగ్ డిఏ బకాయిల విషయానికి సంబంధించి విడతల వారీగా దశల వారీగా సెప్టెంబర్ నెలాఖరులోగా క్లియర్ చేస్తామన్నారు కనీసం ఒక విడత బకాయిను ఇప్పటికీ రిలీజ్ చేయలేదు ఉగాదికి కానుక్కగా అన్నా సరే రిలీజ్ చేస్తారనుకుంటే దానికి సంబంధించి రిలీజ్ చేయలేదు పోనీ శ్రీరామనవక సందర్భంగా రిలీజ్ చేస్తారంటే దానికి చేయలేదు సో తప్పనిసరిగా పెండింగ్ డిఏ బకాయిలన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి అయితే డెడ్ లైన్ అయితే విధించడం జరిగిందండి సో ఇప్పటివరకు కూడా వర్క్ టూ రూల్ ఉద్యమం పెన్ డౌన్ ఇవన్నీ కూడా నెల బ్యాడ్జీలతో నిరసన ఇవన్నీ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించడం జరిగింది ఇక తదుపరి మల్లి విడత ఉద్యమం అయితే రేపటి నుంచి స్టార్ట్ అవుద్ది సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎ నైస్ డే